1, 2, 3 స్టార్ట్. సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి జర్నలిజం పైన, అనేక విద్యార్థులను జర్నలిజం పైన శిక్షణ ఇచ్చి సమాజానికి పరిచయం చేసిన గౌరవనీయుల పెద్దలు సుధాకర్ గారు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి ఈ జర్నలిజం పైన తెలుసుకోవాల్సిన స్కిల్స్, ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిజం మీడియా ఏ విధంగా పనిచేస్తుంది అనేది సార్ నుండి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. జర్నలిజం అంటే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది ఈ రోజుల్లో 4 రకాలుగా ఉంది. ఒకటి వ్యక్తిగతమైన కమ్యూనికేషన్, రెండవది వ్యక్తికి మధ్య జరిగే కమ్యూనికేషన్, మూడవది జన సామూహిక కమ్యూనికేషన్, నాలుగవది జన బాహుళ్య కమ్యూనికేషన్. దీన్నే మనము జన మాధ్యమాలు అంటాం. అయితే ఈ జన మాధ్యమాలలో కూడా మళ్లీ 2 రకాల కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఒకటి ప్రింట్ మీడియా, రెండవది ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు మనము ప్రింట్ మీడియా గురించి మాట్లాడుకుందాం. ప్రింట్ మీడియా అనగానే మనం ప్రత్యేకంగా గుర్తుకొచ్చేది పత్రికలు. మరి పత్రికలలో రచన ఏ విధంగా చేయాలి, వార్తలను ఏ విధంగా తీర్చిదిద్దాలనే విషయంపై ఈ రోజు మేము చర్చించడం జరిగింది. ముఖ్యంగా పత్రికల విషయానికి వచ్చేసరికి ఇలా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను మనం పత్రికలలో చూస్తుంటాం. మరి పత్రికలలో ఎలాంటి వార్తలు వస్తాయి అని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, పత్రికలలో ముఖ్యంగా నిరీక్షిత వార్తలు, ఆకస్మిక వార్తలు అని చెప్పి 2 రకాలుగా ఉంటాయి. ఈ 2 రకాల వార్తల విషయానికి వచ్చేసరికి నిరీక్షణ వార్తలు అనేది, అది ముందుగానే ఆ వార్త అనేది మనకు తెలుస్తుంది, తర్వాత అది పేపర్లోకి వస్తుంది. కానీ ఆకస్మికంగా జరిగే వార్తలు అనేది అనుకోకుండా జరిగేటువంటి సంఘటనల విషయానికి వచ్చేసరికి ఈ ఇలాంటి వార్తలను మనము ఆకస్మిక వార్తలు అంటాం. ఇవి ఈ రోజున్నటువంటి సమాజంలో జర్నలిజంలో ముఖ్యంగా వార్తలకు సంబంధించి చాలా పోటీ ఉన్నది. ఎందుకంటే చాలా మీడియాలు వచ్చాయి, చాలా పత్రికలు వచ్చాయి. కాబట్టి ఏ మీడియాలో కానీ ఏ పత్రికలు కానీ నాదే మొదటి వార్తగా రావాలనే ఒక ఆతృతతోని ఈరోజు జర్నలిజం ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా ఈ జర్నలిజంలో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి జర్నలిజానికి కోసం చాలా మంది ఆతృతమైన వార్తల కోసం తొందరగా రావడం ఉద్దేశంతో ఈరోజు జర్నలిజం ముందుకు పోతా ఉంది. అంతేకాకుండా ఈ జర్నలిజం విషయానికి వచ్చేసరికి మనం వార్త అంటాం. వార్తకు సంబంధించి విషయానికి వచ్చేసరికి 5W1H అనే ఒక సూత్రంతో మనం వార్తలు రాస్తుంటాం. అంటే ఏ వార్త తీసుకున్నప్పటికి కూడా 5H1W అనే ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి, అంటే ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎక్కడ, ఏమిటి, ఇలాంటి 5 రకాల 6 రకాల ప్రశ్నలకు సమాధానం ఉంటేనే దాన్ని మనం వార్తగా పరిగణిస్తాం. అలా వార్త లేకుండా ఉన్నట్టయితే దాన్ని వార్తగా మనం తీసుకోం. కాబట్టి కొన్ని పత్రికలు ఏం చేస్తున్నాయి అంటే ఇవన్నీ ఏం పట్టించుకోకుండా వార్తలు రాస్తున్నాయి. కానీ అలాంటి పత్రికలు ముందు పోవడానికి అవకాశం లేదు. ముఖ్యంగా ఈరోజు మేము విద్యార్థుల కోసం కానీ ఎక్కడైనా కూడా మేము వార్తను ఏ విధంగా సేకరించాలి, వార్తను ఏ విధంగా మనం కంపోజ్ చేయాలి, వార్తను ఏ విధంగా మనం ఎడిట్ చేసుకోవాలి, వార్తలు ఎలాంటి హెడ్డింగ్ పెట్టుకోవాలి, ఎలాంటి శీర్షికలు పెట్టుకోవాలి అనే విషయంపై మేము ఈరోజు చర్చించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈరోజు జర్నలిజం విషయానికి వచ్చేసరికి జర్నలిజంలో కొత్త ఉన్నటువంటి సమాజంలో న్యూ జర్నలిజం అని ముందుకు రావడం జరిగింది. ఈ న్యూ జర్నలిజం విషయానికి వచ్చేసరికి ఇలా మొబైల్ చాలా ఎక్కువగా మనం వాడుతున్నాం. అంటే మొబైల్ ద్వారా కూడా మనం జర్నలిజాన్ని, మొబైల్ ద్వారా కూడా వార్తలను అనేది పంపించుకోవడం అనేది మనకు కనబడతా ఉంది. ఈ రకంగా ఈరోజు జర్నలిజంపై అనేక రకాలైనటువంటి పత్రికలు కానీ, ఇటు రేడియోలు కానీ, ఇటు టీవీలు కానీ, ఇటు సినిమాలు కానీ, ఇటు మొబైల్ కానీ, ఇటు ఫేస్బుక్లు అని, ట్విట్టర్స్ అని, రకరకాల మాధ్యమాల ద్వారా ఇవాళ మనం వార్తలను చూస్తున్నాం, వార్తలు వింటున్నాం. ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా అదే విధంగా యూట్యూబ్ ఛానల్స్ చాలా రావాలి, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎట్లా ఉంటే బాగుంటుంది? అంటే ఈరోజు మనం ఫేస్బుక్లలో కానీ ట్విట్టర్లో కానీ కొన్ని చూసినట్లయితే వార్తలకు నమ్మకం అనేది చాలా, ఖచ్చితత్వం అనేది, నమ్మకం అనేది చాలా వార్త ముఖ్యమైన అంశం. ఈరోజు మనం పేపర్లో చూసినట్లయితే ఖచ్చితమైన వార్తలు ఉంటున్నాయి, నమ్మకమైన వార్తలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఫేస్బుక్లలో కానీ ట్విట్టర్లో కానీ కొన్ని ఊహించుకొని రాసిన వార్తలు ఉంటున్నాయి, కొన్ని జరిగినట్టుగా కూడా మనం ఫేస్బుక్లలో వార్తలు చూస్తున్నాం. అలాంటి వార్తలు కనుక సర్క్యులేషన్ అయినట్లయితే రాను ఏమవుతుందంటే ఈ సామాజిక మాధ్యమైనటువంటి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి మనం ఫేస్బుక్ వాడే వాళ్ళు కానీ ట్విట్టర్ వాళ్ళే కానీ చూసినట్లు వార్తనే వార్త అవుతుంది, చూడకుండా రాసేది వార్త కాదని. కాబట్టి తాజాగా ఉండి చూసినది అయితేనే వార్తగా ఉంటుంది. కాబట్టి దాన్ని మాత్రమే మనం ఫేస్బుక్లలో వాడినట్టయితే అది ఇంకా ముందుకు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మీడియాను సమాజంలోకి వాళ్ళు చేర్చే విధంగా ఉంటుంది? గ్రామీణ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను కూడా ఏ విధంగా వాళ్ళు కవర్ చేసుకుంటే బాగుంటుంది? పత్రికలు, మీడియాలు ఈ సమాజాన్ని సమస్యలపైన కవర్ చేయడం లేదు, జనాలకు ఎలాంటి పిలుపునిస్తారు, ఏ విధంగా ఉంటే బాగుంటుంది? మనం ఒక విధంగా చూసినట్లయితే పూర్వకాలంలో పత్రికలు అనేది అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ ఆధునిక సమాజంలో
ఈ రోజు పత్రికలు అనేది అందరికి అందుబాటులోకి వచ్చినాయి. అందులో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా మనకు అందుబాటులో రావడం జరిగింది. ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వస్తే గ్రామాలలో వాడుతున్నారు, పట్టణాలలో వాడుతున్నారు. అయితే గ్రామాలలో కూడా ప్రతి ఇంటి దగ్గర ఫోన్ కనబడుతుంది. కాబట్టి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ మీడియాగా మారింది. కాబట్టి గ్రామాలలో ఉన్నవారు కూడా తన గ్రామంలో ఉన్నటువంటి విషయాన్ని ఫేస్బుక్ ద్వారానో లేకపోతే వాట్సాప్ ద్వారానో ప్రచారం చేసి ఆ రకంగా కూడా మనం వార్తను జనాలకు పంపించవచ్చు. కాబట్టి ఈరోజు మనము వార్త సేకరణ అనేది చాలా సులువు అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఫేస్బుక్లో వచ్చిన వార్తను, ట్విట్టర్లో వచ్చిన వార్తను కూడా కొంతమంది విలేకరులు వార్తగా తీసుకొని రాస్తున్నారు. కాబట్టి వార్తలు అనేది ఈరోజు సమాజంలో సర్వసాధారణ ఎక్కడైతే వార్తలు సేకరించడం చాలా ఈజీ అయిపోయింది. కానీ నమ్మకమైన వార్త కోసమే మనం ఆలోచించవలసిన అవసరం. విలేకరులు కానీ పత్రికా రిపోర్టర్స్ కానీ ఎవరైనా కూడా ఖచ్చితమైన వార్తల, నమ్మకమైన వార్తను మాత్రమే సేకరించి చేసినట్లయితే భవిష్యత్ తరాలకు అసలు ప్రపంచ జరిగిన సమాజం అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మీరు సమాజంలో ఎంతో మంది శిక్షణ ఇచ్చి సమాజం బయటకు పంపించారు, మీ అనుభవాలు ఏ విధంగా వాళ్ళకు? మేము జనరల్గా ఈ శిక్షణ ఇచ్చే సందర్భంలో విద్యార్థులకు కానీ మీడియా మిత్రులకు కానీ రిపోర్టర్లకు కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే చూసి రాసేదే వార్తగా అంటాం మేము. అంటే చూడాలి, తన కళ్ళతో చూసి రాసేదే వార్తగా తీసుకోవాలని చెప్తుంటాం. అంటే కొంతమంది రిపోర్టర్స్ ఏం చేస్తారంటే చూడకుండా ఏదో గాలి మాటలతో రాసేది వార్తగా రాస్తుంటారు. కాబట్టి అలాంటి వార్తల వల్లనే సమాజంలో వార్తకు విలువ తగ్గుతుంది. కాబట్టి అలా విలేకరులు కానీ ఎవరికైనా కానీ మేము శిక్షణ ఇచ్చే సందర్భం ఏం చేస్తామంటే వార్తక అనేది నమ్మకం అనేది ఖచ్చితం అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితత్వం ఉండాలి, నమ్మకమైనదిగా ఉండాలి, తాజాగా ఉండాలి. ఇలాంటి ఉన్నటువంటి వార్తనే మేము సేకరించి వార్తకు మీరు మలచాలని చెప్పి మేము శిక్షణ ఇస్తుంటాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.